భారత ఖండం చరిత్ర గర్భంలో ఎన్నో కోణాలు మరెన్నో దృక్కోణాలు శోధించి చూడాలన్న తపన ఉండాలే కాని ఎన్నో సాహస గాథలు మన కళ్ళ ముందు సాక్షాత్కారమై మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూ ఉంటాయి మన చరిత్రను ఒక్కసారి పరికించి చూస్తే ఎన్నో రాజ్యాలు సామ్రాజ్యాలు ఆవిర్భవించాయి రాజుల పాలన అనగానే కుళ్ళు కుతంత్రాలు ప్రజల ఆర్తనాదాలు పారే రక్తపుటేర్లే కనిపిస్తాయి అయితే ఆ కాలంలో కూడా దట్టంగా అలముకున్న కారు చీకట్లలోనూ అరుదుగానైనా కొన్ని కాంతి పుంజాలు మనకు కనిపిస్తాయి రాజ్య స్థాపనతో పాటు ప్రజలను కూడా కన్నబిడ్డల్లా చూసుకున్న రాజుల జాడ మనకు కనపడుతుంది రాజ్య విస్తరణకే ప్రాధాన్యం ఇవ్వకుండా సుపరిపాలనను అందించిన మహారాజులు మహారాణులు ఉన్నారు ఒకరు తమ మతం తప్ప అన్య మతాలను బహిష్కరిస్తే మరొకరు సర్వమతాల సారం ఒక్కటే అని చాటారు కొందరు రాజులు కత్తుల పాలన కొనసాగిస్తే మరికొందరు మాత్రం శాంతి ప్రేమ అని ప్రజలకు దగ్గరయ్యారు అలా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన తెలుగునాడును ఏకం చేసి పాలన కొనసాగించిన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలనను అందించిన కాకతీయ వంశ గజకేసరి సామ్రాజ్ఞి రాణి రుద్రమ్మదేవి చరిత్రలో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు క్రీస్తు శకం 1083 సంవత్సరం నుండి 1323 సంవత్సరం వరకు దాదాపు 250 ఏళ్ల పాటు తెలుగు నేల నేలింది కాకతీయ వంశం ఓరుగల్లులో ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం కృష్ణా జిల్లా నుంచి కంచి వరకు సువిశాల సుస్థిర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ వంశానికి మూల పురుషుడు కాకర్త్యగుండ్యనుడు ఎంతో మంది రాజులు కాకతీయ వంశాన్ని ఇనుమడిస్తే ఏడవ రాజైన గణపతి దేవుని కాలం కాకతీయులకు సువర్ణయుగంగా మార్చారు కాకతీయ రాజులలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు గణపతి దేవుడే ఓరుగల్లు కేంద్రంగా ఎన్నో యుద్ధాలు చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించాడు కాని ఆయనకు ఇద్దరు కూతుర్లే ఉండడంతో రెండవ కుమార్తె రుద్రమదేవిని కుమారుడిగా పెంచారు ఆమెకు అన్ని విద్యలు నేర్పించి పరాక్రమవంతురాలిగా మార్చారు ఎందుకంటే మహిళలు రాజ్యాధికారానికి పనికిరారన్న నియమావళిని తలొక్కి ఆమెను మగాడిలా పెంచారు తర్వాత గణపతి దేవునికి వయసు మీద పడడంతో 14 ఏళ్ల వయసులో రుద్రమదేవిని రాజప్రతినిధిగా ప్రకటించారు క్రీస్తు శకం 1262లో రుద్రమదేవి సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి తొలి మహిళా చక్రవర్తిగా నిలిచింది ఒక మహిళ తమ మీద ఆధిపత్యం చెలాయించడం ఇష్టం లేని సామంతరాజులు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులందరూ రుద్రమ సింహాసనాన్ని అధిష్ఠించడం తట్టుకోలేక యుద్ధవేరి మోగించారు ఒక్కో సామంతరాజును ఓడిస్తూ కాకతీయ సింహాసనానికి తానే యోగ్యురాలిని అని చెప్పడానికి రుద్రమదేవికి ఎంతో కాలం పట్టలేదు మరీ ముఖ్యంగా దేవగిరి యుద్ధం రుద్రమ పరాక్రమానికి మచ్చుతునక సామంతరాజైన దేవగిరి యాదవ మహాదేవుడు 800,000 మహాసైన్యంతో కాకతీయ రాజ్యంపై దండెత్తాడు 10 రోజులకు పైగా సాగిన ఈ యుద్ధంలో రుద్రమ అపర భద్రకాళిగా విరుచుకుపడి యాదవ మహాదేవుణ్ణి దేవగిరి పొలిమేరల దాకా తరిమింది తర్వాత సంధి చేసుకున్న యాదవరాజు 3 కోట్ల బంగారు వరహాలను పరిహారంగా సమర్పించుకున్నాడు సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి ఏడాదే తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు కాని రుద్రమ సేనా నాయకులైన పోతి నాయకుడు ప్రోలి నాయకుడు వీరిని ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించారు రుద్రమ జరిపిన అన్ని పోరాటాల్లో ఆమెకు మద్దతుగా నిలిచిన సేనానులు కూడా చరిత్రలో నిలిచారు వారిలో గోనగన్నారెడ్డి రేచర్ల త్రిపురాంతకుడు రుద్రనాయుడు ముఖ్యమైనవారు 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి పాలనా కాలమంతా యుద్ధాలతోనే నడిచింది అసమాన పరాక్రమశాలి రాణి రుద్రమదేవి ఆమె కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనమై నిలిచింది ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేది
శిస్తుల నుంచి వారిని విముక్తుల్ని చేసింది. వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. రాజ్యం మొత్తం చెరువులు కుంటలు తవ్వించింది. ఒకసారి నెలలు నిండిన ఒక మహిళ ప్రసవిస్తూ చనిపోతే చెలించిపోయి ప్రతి గ్రామానికి ఆసుపత్రి నిర్మించాలని ఆదేశించింది. రుద్రమదేవి పాలన గురించి ఇటలీ దేశపు రాయబారి మార్కోపోలో ప్రశంసించాడు. 1293లో కాకతీయ రాజ్యం గుండా ప్రయాణించిన ఆయన రుద్రమదేవిని అత్యంత సమర్థురాలైన పరిపాలనా దక్షత గల చక్రవర్తిగా అభివర్ణించారు. శత్రు దుర్భేద్యమైన ఓరుగల్లు కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, భద్రకాళి ఆలయం కాకతీయుల శిల్పకళా పోషణకు ఆనవాళ్లు. వాటిని కొనసాగించిన రుద్రమదేవి సాంప్రదాయ పేరణి నృత్యం పురుడుపోసుకుంది. రుద్రమదేవి కాలంలోనే 14వ ఏటనే పాలన చేపట్టిన రుద్రమకు 25వ ఏట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి 2 కూతుర్లు. వయసు మీద పడిన తరువాత తమ వంశాన్ని నిలబెట్టేందుకు పెద్ద కూతురు పుత్రుడైన ప్రతాపరుద్రుణ్ణి దత్తత తీసుకుని సింహాసనాన్ని అప్పగించింది. ఇక రుద్రమ చేతులు అనేక సార్లు ఓడిపోయిన అంబదేవుడు రుద్రమదేవిపై కక్ష కట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. దీంతో కాకతీయ సామ్రాజ్యంపై పాండ్యులు, చోళులు ముప్పేట దాడికి దిగారు. రుద్రమకు అండగా నిలవాల్సిన సేనానులను అంబదేవుడు తనవైపు తిప్పుకున్నాడు. అంబదేవుని కుతంత్రాలను తెలుసుకున్న రుద్రమదేవి స్వయంగా కత్తి కట్టి కథనరంగంలోకి దిగింది. ఎన్ని యుక్తులు పన్నినా రుద్రమదేవిని ఓడించలేకపోయారు వారు. ఓ రోజు రాత్రి యుద్ధక్షేత్రానికి సమీపంలో కార్తీక సోమవారం సందర్భంగా రుద్రమదేవి పూజలో నిమగ్నమై ఉన్నారు. పూజారుల స్థానంలో వచ్చిన అంబదేవుని సైనికులు అదును చూసి వెనక నుంచి పొడిచి చంపారు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయారు నల్గొండలోని చందుపట్ల శాసనం చెప్తుంది. అయితే రుద్రమదేవి మనవడు, దత్తపుత్రుడు అయిన ప్రతాపరుద్రుడు తర్వాత కాలంలో అంబదేవుణ్ణి హతమార్చాడు. తెలుగువారే కాదు, జాతియావత్తూ గర్వించతగ్గ అసమాన పాలనా దక్షురాలు రుద్రమదేవి. స్వేచ్ఛా మహిళకు ప్రతీక, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాక రుద్రమదేవి.